ఆదిలాబాద్ జిల్లా సంజనేకల్లో కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పలువురు పార్టీ నేతలు కాంగ్రెస్ కూటికి చేరారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో తాను గెలవకపోయినా తన ఓటమి వేసిన వారందరినీ ధన్యవాదాలు తెలిపారు. అయితే ఆదిలాబాద్ చాలా వెనుక వెడబడి ఉందని అన్నారు. ప్రజల అభిమానం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని అన్నారు. ఈ పదేళ్లు కాంగ్రెస్ పార్టీతోనే అధికారంలో ఉండబోతుందని అన్నారు. ఎన్నికలు ఏమైనా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. कोई शर्माने की जरूरत नहीं, आगे आ जाओ पूरे लोग लोग जो खंडवा दल लिए बैठ जाओ. मेरे को सारे आलोचना चेयर 2009 ला राष्ट्रमंता कांग्रेस गेलिस्ते मन आदिलाबाद पार्लमेंट लो ఒక సీరియస్ అప్పుడు ఆత్రం సక్కు ఆశ్రవల్. సో అట్లా मन आदिलाबाद पार्लमेंट अभिवृद्धि जरिए मन इकल एम एल कांग्रेस पार्टी उष्ट्र कांग्रेस पार्टी उंटे अभिवृद्धि ईजी अलग अवनाक रेल तुम कात्र सकने रेल मल इपड़ कांग्रेस पार्टी अधिकार अंटे खापुर गल मनमसारे आलोचना चेयटे कांग्रेस पार्टी मन गिट्टी पड़को कांग्रेस पार्टी इंतवर अंदर एमद्मा दीदी सबलोक बो क्या बोले कांग्रेस पार्टी मर गया को कांग्रेस पार्टी में कांग्रेस पार्टी को सब भूल गए बोले बोले कि नहीं बोले. अभी मुख्यमंत्री कौन बना कांग्रेस पार्टी सही बात है गलत है. मैं 6 महीने से बता रहा हूं आपको ये गवर्नमेंट जाने वाला है. ये केसीआर को लोगों ने उठा के फेंक देते केसीआर ने बंगाल खातम विसरेस्टर मन कांग्रेस प्रभुत्व वस्तुंది मन आदिलाबाद कांग्रेस गेलिस्ते मन बाग अभिवृद्धि चेसुकोवच्चनी नेनु 6 నెలల నుంచి చెప్తనే ఉన్నా. నేను 6 నెలల ముందే మీరు YouTube లో వీడియోలు చూడండి నా ఇంటర్వ్యూలు ఆర్నెల ముందే రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి అయితాడని నేను బల్లా బుద్ధి చెప్పాను. ఒక్కొక్క రాష్ట్రం మొత్తంలో రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి అయితాడని. ఎందుకంటే మనకు కొన్ని తెలిసిపోతే ఇంత చదువుకొని అనాలసిస్ చేస్తున్న కొద్దీ మనకు కొన్ని అర్థమైపోతుంటే ఆర్నెల ముందే చెప్పినా రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి అయితాడని. ఇప్పటికీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నాకు పెద్దమ్మ దేవుడు ఆనందం ఇచ్చిండు. నేను చాలా చిన్న కుటుంబంలో పుట్టినా నాకు